మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరటైతే ప్రస్తానికి లభించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 తేదీ వరకు రోజు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. అలాగే అవినాష్ విచారణంతా ఆడియో అండ్ వీడియో రికార్డ్ చేయాలని సూచించింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా విశ్లేషణను అందించడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ గారు సిద్ధంగా ఉన్నారు. కేశవ नमस्ते अंडी ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వేడి కనిపిస్తోంది. వైఎస్ వివేక హత్య తదనంతర పరిణామాలు రోజుకు ఉత్కంఠకు దారితీస్తూ వెళ్తున్నాయి. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అనుకోవచ్చా? ఇకపై ఏం జరుగుతుందని భావించవచ్చు అండి? మీరు అన్నట్టుగా ఇది ఒక ఉత్కంఠ రేపేటువంటి ఒక మెగా సీరియల్లో ఒక ఎపిసోడ్ పూర్తయిందని మనం అనుకోవాలి. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి స్టేజ్ బై స్టేజ్ డ్రామా, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ దగ్గర నుంచి సిబిఐ చేతికి వెళ్ళడం, సిబిఐలో కూడా మళ్ళీ ఇప్పుడు రామ్ సింగ్ అని డిఎస్పి స్థాయి అధికారిని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త బృందం విచారణ చేపట్టడం, ఆ బృందం కూడా గతంలో ఉన్నటువంటి టీం ఎటువంటి డైరెక్షన్లో విచారణ చేసిందో అదే డైరెక్షన్లో విచారణ వెళుతున్నటువంటి తీరు, దీనిపైన ఆక్షేపణలు మరోవైపు నుంచి రావడం, అరెస్ట్ లేదు ఏమీ లేదు కానీ బెయిల్ అనేటువంటి పిటిషన్ పైన మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఎపిసోడ్ గత 3 రోజులుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏంటంటే కొంత రిలీఫ్ అని చెప్పాలి మనం. ఎందుకంటే 25వ తేదీ వరకు అరెస్ట్ అనేటువంటి అంశం లేకుండా ప్రతిరోజు సిబిఐ విచారణకి అటెండ్ కావాలి, ఆ విచారణ మొత్తాన్ని కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలనేటువంటి డైరెక్షన్, ఇది కీలకమైన పాయింట్. ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ జరగలేదు, బెయిల్ ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న లేదు. అసలు ముందు అనుమానితుడిగా నన్ను చేరుస్తున్నారా, నిందితుడిగా చేరుస్తున్నారా అనేటువంటి అంశాన్ని అవినాష్ రెడ్డి గారు రైజ్ చేశారు. ఆ తర్వాత అరెస్టు దగ్గరికి వెళ్ళారు. అంటే అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తి అరెస్టు దాకా ఎందుకు దారితీస్తుందనే అనుమానం కలిగిందనేది అవినాష్ రెడ్డి గారు వారి ఫ్యామిలీ నుంచి రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా ఏంటంటే ఈ స్టోరీలో ఒక టికెట్ కోసం, ఒక ఎంపీ టికెట్ కోసం జరిగినటువంటి కుట్ర, ఇది కుటుంబంలోనే జరిగినటువంటి కుట్రగా సిబిఐ చిత్రీకరించింది. ఈరోజు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్లో కొన్ని కొత్త అంశాలని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు విచారించినటువంటి జడ్జి కానీ ఈ న్యాయస్థానం కానీ కేవలం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా వద్దా, లేదంటే అరెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి పాయింట్ కూడా కాదు, ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశం పైన మాత్రమే ఫోకస్ చేసింది. వాస్తవానికి ఆ ఇష్యూలో, ఆ కేసులో దోష కాదా లేదా ఆయన పాత్ర ఎంత అని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఈ న్యాయస్థానానికి లేదు. అయినప్పటికీ కూడా ఈసారి సిబిఐ ఒక అడుగు ముందుకు వేసి కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చింది. ఎందుకు ఎంపీ టికెట్తోనే ఈ వ్యవహారం అంతా ముడిపడి ఉంది అనేటువంటి అంశాలని చాలా క్లియర్గా ప్రస్తావించింది. మార్చి 14వ తారీఖున ఆయన హత్య జరిగింది. మార్చి 17వ తారీఖు అంటే 2019 మార్చి 17వ తారీఖున ఈయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది, కడప ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. 21న ఆయన నామినేషన్ వేశారు. ఈ మధ్యలో మర్డర్ జరిగిన తర్వాత జరిగినటువంటి తతంగంలో కూడా కీలకమైనటువంటి పాత్రధారి అవినాష్ రెడ్డి అనేటువంటిది మొదటి అభియోగం. రెండవ అభియోగం ఏంటంటే అక్కడ సాక్ష్యాలను తారుమారు చేయడం పైన అవినాష్ రెడ్డి చాలా కీలక పాత్రధారిగా వ్యవహరించారనేది రెండవ అభియోగం. మూడో అభియోగం ఏంటంటే మిస్లీడ్ చేసే విధంగా, గుండెపోటు అనేటువంటి ఒక కథనానికి బలం చేకూర్చే విధంగా అవినాష్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. అసలు గుండెపోటు అనేటువంటి మాట కానీ ఆ డ్రామాని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, దాని వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని బట్టి అసలు గుట్టు విప్పడానికి ఆస్కారం ఉంటుందనేది సిబిఐ చేస్తున్నటువంటి వాదన. ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని 2-3 దఫాలుగా విచారణ చేసినా కానీ, 4 సార్లు విచారించినా కానీ ఎక్కడా కూడా ఆయన సహకరించలేదు అనేది సిబిఐ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ఆయన అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు, అలానే విషయాలను క్లియర్గా చెప్పడం పైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తపరుస్తున్నటువంటి, ఎందుకంటే సిబిఐ చేసేటువంటి విచారణ శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. మామూలు పోలీసులు చేసేటువంటి ఈ 3rd degree మెజర్స్ కంటే కూడా సిబిఐ ఎప్పుడు కూడా డిప్లొమాటిక్గా డిగ్నిఫైడ్గానే విచారణ జరుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో సిబిఐ అధికారులు అసలు నిజాలని వాస్తవం, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన రోజు జమ్మలమడుగులో ఉన్నట్టుగా అవినాష్ రెడ్డి చెప్పారు, కానీ ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చూస్తే ఆయన ఇంట్లోనే ఉన్నట్టుగా తేలింది అన్నారు. అలానే గూగుల్ టేక్అవుట్ ద్వారా వెరిఫికేషన్ చేసిన సందర్భంలో కూడా ఆయన ఇంట్లోనే ఉన్నట్టుగా తేలింది. అలానే హత్య జరిగిన తర్వాత లేదా హత్యలో కీలక పాత్రదారులుగా అనుమానిస్తున్నటువంటి సునీల్ యాదవ్ కానీ, సాక్ష్యాలని తారుమారు చేయడంలో ముఖ్యమైన పాత్రధారిగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా హత్య జరిగిన తర్వాత జరగడానికి ముందర కూడా
అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయనేది సిబిఐ చెబుతున్నటువంటి వాదన. కాబట్టి ఇది చాలా హై ప్రొఫైల్ కేసు. మా బాబాయ్ అనేసి ఒక బాబాయ్ని ఇంకో బాబాయ్ పొడుచుకుంటే తప్పు లేదు అనడానికి ఆస్కారం లేదు. కాబట్టి నిజానిజాలు బయటికి రావాల్సిందే. పైగా ఫైట్ చేస్తుంది కూడా ఫ్యామిలీ మెంబర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె. చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు సహకరించకపోయినా కానీ న్యాయస్థానాల ద్వారా అలానే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి గవర్నర్లను అభ్యర్థించి మరీ వాస్తవాలు బయటికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. అసలు కేసు తేలక ముందరే కొసరు అంశాలు ఇంకా చాలా బయటికి తీసుకొచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు రెండో పెళ్లి గురించి, ఇంకా ఆస్తి తగాదాల గురించి, వేరే అక్రమ సంబంధాల వ్యవహారాల గురించి, ఇవన్నీ కూడా డైవర్షన్స్. వాస్తవం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు మరణించారు, మరణించలేదు, చంపబడ్డారు. ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటి ఇది మాత్రం తెలుసుకోవాలి. ఆయన ఎలా జీవించారు, ఆయనకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో విరోధాలు ఉన్నాయి, విరోధాలు అనేటువంటి అంశాన్ని హత్య నేపథ్యంలో విశ్లేషించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మిగతా అంశాలు అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు. కాబట్టి విచారించేటువంటి అధికారులు వాటి అవసరాన్ని బట్టి, వాటి అవకాశాలను బట్టి, కేసు బలోపేతం చేసేటువంటి క్రమంలో అవి ఏ విధంగా ఆధారాలుగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలను బట్టి పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ విచారణ చేసేటువంటి అధికారులు కూడా మీరు ఈ అంశాలను పరిగణించలేదు, ఈ అంశాలను పరిగణించలేదు అనేటువంటి వాదన చేయడం కొంత విచిత్రంగా ఉంది. విచారణ దశలోనే జడ్జిమెంట్లు రాస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే కొన్ని మీడియా రిపోర్ట్స్ కూడా, కొన్ని సంస్థలు రాసినటువంటి మీడియా రిపోర్ట్స్, ఆయన రాసినటువంటి చనిపోయినటువంటి మరణ వాంగ్మూల లేఖ కింద ఒకటి చిత్రీకరిస్తున్నారు, దాని గురించి అడుగుతున్నారు. కొంతమంది దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ 3 సార్లు తలపైన గొడ్డలి పోట్లు పడినటువంటి నేపథ్యంలో ఆయన రాసేటువంటి అవకాశం ఉంటుందా? అలానే కుడి చేతి బొటన వేలు పైన కూడా నరికిన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలతో ఆయన లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కానీ ఆ లెటర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ అవతల వైపు నుంచి మరొక పక్షం ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందని సిబిఐ వాదిస్తుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్నింటినీ కనుక మనం పరిశీలిస్తే ఇది హైలైట్ ఎపిసోడ్. ఎందుకంటే అరెస్ట్ ఇంకా జరగలేదు, కానీ బెయిల్ కావాలనేటువంటి వాదన ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎంపీకి కానీ లేదంటే ఇంకొకరికి కానీ లేదంటే మరొకరికి కానీ లేదా నాకు కానీ మీకు కానీ వేరియేషన్స్ ఉండవు. చట్టం అందరికీ సమానం. ఎంపీగా ఉన్నంత మాత్రాన ఒక వెసులుబాటు ఏముంటుందంటే ఈ పలానా వ్యక్తి ఈ కేసులో అనుమానితులుగా ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని బహుశా లోక్సభ స్పీకర్కి లేదా కన్సర్న్డ్ సెక్రటేరియట్కి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు, వాళ్ళ పర్మిషన్ తీసుకోరు. కాబట్టి ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు, ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఉండవు. నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని విశ్లేషించాల్సిందే, దాన్ని పరిశోధనాత్మకంగా చూడాల్సిందే, ఆధార సహితంగా న్యాయస్థానాల ముందు నిరూపించాల్సిందే. అది జరిపించేటువంటి ప్రయత్నంలో సిబిఐ ముందడుగు వేస్తుంది. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అవతల పక్షం అంటే డిఫెన్స్ వాదన అంతా కూడా ఆ రీతిలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు పెద్దగా కొంపలండుకుపోయేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ విచారణ తర్వాత ఎటువంటి అంశాలను సిబిఐ వెలికి తీయబోతోంది అనేది కీలకమైనటువంటి అంశం. అసలు విచారణకి ఎందుకు సహకరించట్లేదు అనేటువంటి అపవాదిని అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్నారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 5-6 రోజులు విచారణ సమయంలో అవినాష్ రెడ్డి చెప్పబోయేటువంటి అంశాలు మిగతా నిందితులు లేదా సహనిందితులు లేదా అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి సమాచారాలను సేకరించబోతుంది. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతించింది. అలానే ఉదయ్ కుమార్ని కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించింది. సిబిఐ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని కలిపి విచారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం టోటల్ యాక్టివిటీలో కీలకమైనటువంటి పాత్రధారులు అనే కంటే కూడా సూత్రధారులు అనేటువంటి అనుమానం వీళ్లపైనే ఉంది. కాబట్టి ముగ్గురిని కలిపి విచారించేటువంటి సమయంలో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి, దాన్ని కేసు పరంగా సిబిఐ ఏ విధంగా నిరూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నేరం జరిగిన మాట వాస్తవం, ఎవరు చేశారు అనేటువంటి అనుమానాలు ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎలా చేశారో ప్రూవ్ చేయాలి. దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అవన్నీ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్గా ప్రూవ్ చేయగలిగితేనే ఈ క్రిమినల్ కేసులు అనేవి నిలబడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మామూలు టాస్క్ కాదు. ఇప్పుడు సిబిఐ కూడా ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి చాలా సీరియస్గా వర్కౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ముగ్గురిని కలిపి విచారిస్తారా, వేరువేరుగా సమాచారణ సేకరణ జరిపి ఆ తర్వాత అవసరాన్ని బట్టి ముగ్గురిని కలిపి విచారించేటువంటి అవకాశం ఉందా అనేది వేచి చూడాలి. ఈ వారం రోజులు మాత్రం ఇది ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఎపిసోడ్గా మారుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇంటర్నల్గానే కస్టడీలో ఉన్నటువంటి వారిని విచారించేటువంటి పరిస్థితి ఉంటే విషయాలు బయటకు రావడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఉదయం సాయంత్రం బెల్లు కొట్టగానే వెళ్ళినట్టుగా సిబిఐ ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం వాళ్ళు పంపించిన సమయానికి బయటికి రావాలి. కాబట్టి ఏం జరిగిందో చెప్పుకోవడానికి అనేక స్పెక్యులేషన్స్ ఉంటాయి. ఆయన ఉద్దేశపూర్వకంగా లీక్ చేయొచ్చు,
లేదా మరొకరు ఎవరైనా గాని సేకరించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వివిధ రకాల మీడియా సంస్థలు ఉన్నాయి, అనుకూల మీడియా సంస్థలు, వ్యతిరేక మీడియా సంస్థలు, రకరకాల వాదనలు. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఈ రాబోయేటువంటి ఈ 5 రోజుల విచారణ, 7 రోజుల విచారణ కూడా ఈ స్పెక్యులేషన్స్ మీద మరింత ఎక్కువగా రక్తగట్టించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చట్టపరంగా దోషులు ఎవరైనా గాని శిక్ష పడి తీరాల్సిందే, దానికి తగ్గటువంటి ఆధారాలను సేకరించే విధంగా సిబిఐ ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని చెప్పని భావించాల్సి ఉంటుంది అర్చన. అయితే కేశవ్ గారు, ఇది అప్పుడు మన మీరు అన్నట్టుగా ఇది